नमस्ते वेलकम टू कॉलेज टीवी इपड़े मनकोक ब्रेकिंग न्यूज अंदुतोंदी ईटल राजेंदर गारु ढिल्ली नुंची हैदराबाद की पयनमय्यारु ई समयंलो ढिल्लीलो फ्लाइट एक्कुतुन्न समयंलो अतनिकी ओक प्रमादं तप्पिंदनि चेप्पोच्चु एंदुकंटे वाळ्ळु स्पेशल फ्लाइट लो ढिल्लीकी ढिल्ली नुंची हैदराबाद वस्तुन्न समयंलो टेक अप अयेटुवंटि समयंलो చిన్న సాంకేతిక లోపం ఏదైతే ఉందో విమానంలో వచ్చినటువంటి సాంకేతిక లోపం తోటి అక్కడ ఉన్నటువంటి పైలట్ ఎవరైతేరో ఆ సాంకేతిక లోపాన్ని గుర్తించి వెంటనే ఆ సాంకేతిక లోపాన్ని క్లియర్ చేసేటువంటి పని చేశారని చెప్పేసి మనకు తెలుస్తున్న సమాచారం. ఇందులో ముఖ్యంగా కీలకమైనటువంటి నాయకులు దాదాపు 185 మంది ఈటల అనుచరులు కావచ్చు లేదంటే బీజేపీకి సంబంధించినటువంటి కీలక నాయకులు ఎవరైతే ఉన్నారో రఘునందన్ రావు వివేక్ లాంటి వాళ్ళు ఈ ఫ్లైట్ స్పెషల్ ఫ్లైట్లో వస్తుందని చెప్పి తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ సాంకేతిక లోపం వల్ల ఈ సాంకేతిక లోపాన్ని గుర్తించడం వెంటనే గుర్తించడం వల్ల చాలా పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పవచ్చు. దీనికి ముఖ్యంగా పైలట్ ఎవరైతే గుర్తించారో అతడు చాలా చాకచక్యంగా వ్యవహరించి సాంకేతిక లోపాన్ని క్లియర్ చేశారని చెప్పేసి మనకు తెలుస్తుంది. మొత్తానికి ఈటల రాజేందర్ గారు మరికొద్ది సేపట్లో హైదరాబాద్ రీచ్ అయ్యేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. అక్కడ నుండి విమానాశ్రయం ఏదైతే శంషాబాద్ విమానాశ్రయం నుంచి డైరెక్ట్గా బీజేపీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అగ్రనాయకులు ఎవరైతే బండి సంజయ్ రాష్ట్రంలో బండి సంజయ్ కావచ్చు మిగతా రఘునందన్ లాంటి అగ్రనాయకుల సమక్షంలో ప్రెస్ మీట్ పెట్టి తన కార్యాచరణని బీజేపీని 2024లో ఏ విధంగా అధికారం తీసుకురాబోతున్నారని చెప్పేసి ఒక క్లారిటీ అయితే ఇస్తారని చెప్పేసి ఒక సమాచారం అయితే మనకుంది. మొత్తానికి ఈటల రాజేందర్ ఎపిసోడ్ ఒక అంకానికి అయితే చేరింది. వారి రాజకీయ భవిష్యత్తు ఇక బీజేపీతోనే కొనసాగబోతుందని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఇక్కడ హుజరాబాద్లో నిన్న జరిగినటువంటి చేరిక తర్వాత హుజరాబాద్లో కూడా చాలా కీలకమైనటువంటి పరిణామాలు అయితే చోటు చేసుకోబోతున్నాయి. హుజరాబాద్ ఎన్నిక చాలా రసవత్తరంగా ఉండబోతుంది. ఒకవేళ కాంగ్రెస్ నుండి పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి కనుక నియామకం అయినట్లయితే ఖచ్చితంగా అక్కడ త్రిముఖ పోరు ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. ఒకవేళ కాంగ్రెస్ ఇంకా ఇలా తాత్సారం చేస్తే పిసిసి అధ్యక్షుడి విషయంలో తాత్సారం చేస్తే కనుక అక్కడ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఫైట్ అయితే నడుస్తుందని మనకు తెలుస్తూ ఉంది. మొత్తానికి చూడాలి ఈటల రాజేందర్ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో మరికొద్ది రోజుల్లో అంటే 2-3 నెలలు ఈ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చినటువంటి తర్వాత ఈ హుజరాబాద్ ఎన్నికతోటి ఆయన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో మనకు తెలియబోతుంది. చూస్తూనే ఉండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.